గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. సో చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు సార్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేసి పుట్అప్ చేయండి అని చెప్పి. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ద ఎగ్జామ్స్, ఈవెన్ బ్యాంక్, రైల్వేస్, యాజ్ వెల్ యాజ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్, డిఫెన్స్ ఫోర్సెస్. ప్లీజ్ ఒక్కసారి ఈ స్లైడ్స్ చూసుకోండి, దిస్ విల్ బి మోర్ యూస్ఫుల్ ఫర్ యూ. సో వీటిని నేను మీకు బాగా నీట్గా పిక్చరైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవ్రీ 15 డేస్ ఒకసారి కరెంట్ అఫైర్స్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. సో లెట్ అస్ సీ ఏమేమి ఉన్నాయి ఎగ్జామ్స్లో వస్తాయనేది. సో ఇక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఇది అబర్వేషన్ కూడా అడగచ్చు. సో ఎన్జీటీ అంటారు. సో ఇది ఏంటంటే, ఇది ఒక కమిటీ అన్నమాట. ఇది ఎవరైనా కానీ అల్లీగలీ గ్రౌండ్ వాటర్ని తీయడం చేస్తుంది, బోర్వెల్స్ వేసి తీయడం జరుగుతుందన్నమాట. వాటిని కంట్రోల్ చేయడానికి సో ఎన్జీటీ అనేది ఈ మన న్యూఢిల్లీలో ఉందన్నమాట హెడ్ క్వార్టర్స్. సో ఇది దీని ఏంటంటే, ఇది దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఇది సిజీడబ్ల్యూఏ అనే అబ్రివేషన్ కూడా అడగచ్చు, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ. సో ఇది వాటిని ఇల్లీగల్గా ఎవరైతే చేస్తుంటారో సో వాళ్ళని ఇది కంట్రోల్ చేస్తుందన్నమాట, చేయకోకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది. హిందీ దివస్ అనేది 14 సెప్టెంబర్ జరుపుకుంటారు. ఇదేంటంటే, దీన్ని చూసినట్లయితే మనము 14 సెప్టెంబర్ రోజు మామూలుగా హిందీ పక్వాడా అని పెడతారు. దాని తర్వాత ఏంటంటే ఎస్ఏ కాంపిటీషన్ కానీ, హిందీ లాంగ్వేజ్లో మాట్లాడడం కానీ, ఆ వర్కింగ్ కల్చర్లో హిందీ లాంగ్వేజ్లో పని చేయడం కానీ, మొత్తం పేపర్ కరస్పాండెన్స్ కానీ ఇలాంటివి జరుగుతాయన్నమాట. సో ఇక్కడేంటంటే, న్యూఢిల్లీలో జరిగింది, నీర్ అబౌట్ 6 నేషన్స్ వాళ్ళు వచ్చి ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యారు. ఆ నేషన్స్ ఏంటంటే, ఆ 6 నేషన్స్ అనేది మీకు మనకు జస్ట్ 6 నేషన్స్ అని తెలియాలి. ఆ నేషన్స్ ఏంటనేది యూ కెన్ జస్ట్ గో త్రూ అంతే. నెక్స్ట్ ఏంటంటే, ఆండ్రూ స్ట్రాస్ అనే అతను చైర్మన్ ఆఫ్ ECB's క్రికెట్ కమిటీ అయ్యాడనమాట. ఈ ఇంగ్లాండ్ కెప్టెన్ ముందు ఆండ్రూ స్ట్రాస్ అనే అతను చైర్మన్ ఆఫ్ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్స్ ఈ కమిటీకి చైర్మన్ కావడం జరిగింది. సో ఇతను 2004 నుంచి 2012 ఆ టైంలో ఇతను ఆడాడనమాట. సో క్రికెట్కి సంబంధించి, స్పోర్ట్స్కి సంబంధించి ఈ విషయాలు. రాజస్థాన్ జన్ సోచన పోర్టల్ అంటే, ఈ జన్ సోచన అంటే ఆలోచించడం, అంటే హ్యూమన్ మన ప్రజలు యొక్క ఏ విధమైన ఆలోచనలు ఉన్నాయనేది వాళ్ళు ఒక ఆర్టీఐ త్రూ అడిగింటే వీళ్ళు ఈ విధంగా లాంచ్ చేయడం జరిగింది. చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ ఎవరంటే అశోక్ గెహ్లాట్ అనే అతను రాజస్థాన్, అయితే గవర్నరు కల్రాజ్ మిశ్రా అనే అతను గవర్నర్ అనమాట. సో ప్లీజ్ గో త్రూ. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేది మనము, ఇక్కడ సత్యమేవ జయతే అని చూసారా, ఇదేంటంటే ముండక ఉపనిషత్తు నుంచి తీసుకున్నారనమాట. సో ఇక్కడ 12,500 ఆయుష్ హెల్త్ అండ్, ఆయుష్ అంటే ఆరోగ్యం అనమాట, అండ్ వెల్నెస్ సెంటర్స్ అనేది సెటప్ చేయడం జరిగింది. ఇది నీర్ అబౌట్ ఆయుర్వేదం, యోగా, న్యాచురోపతి, డిఫరెంట్ అల్లోపతి, హోమియోపతి, ఇవన్నీ నీర్ అబౌట్ 12,500 ఆయుష్ హెల్త్ సెంటర్స్ అనేది, 4,000 సెంటర్స్ వెల్నెస్ సెంటర్స్ అనేది 12,500 సో సెటప్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇక కపిల్ దేవుని అపాయింట్ చేశారనమాట. ఏమని అపాయింట్ చేశారు తనంటే, ఛాన్సలర్ ఆఫ్ రాయల్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి తన ఛాన్సలర్గా చేయడం జరిగిందనమాట. ఇది ఎక్కడుందంటే, స్పోర్ట్స్ యూనివర్సిటీ సోనిపేట్ అని హర్యానాలో ఉందన్నమాట. ఇతన్నే హర్యానా హరికేన్ కూడా అంటారు. సో మనము, ఇతను వరల్డ్ కప్ 1983 క్యాప్టెన్గా నిర్వహించాడనమాట. హర్యానా చీఫ్ మినిస్టర్ అంటే మనోహర్ లాల్ ఖట్టర్, గవర్నర్ ఎవరంటే సత్యదేవ్ నారాయణ్ ఆర్య అనమాట. ఇది పక్క గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఏ ఎగ్జామ్స్లో అయినా వస్తూ ఉంటుంది. సో 5 ఇండియన్ ఉమెన్ పోలీసర్ని ఆనర్ చేశారనమాట యునైటెడ్ నేషన్స్. అది ఏంటి అంటే, వాళ్ళ ఎవరు అంటే, ఈ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వాళ్ళ ఎఫిషియన్సీని మెచ్చుకొని ఇది చేయడం జరిగింది. వాళ్ళకి యునైటెడ్ నేషన్స్ను మెడల్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు డిఫరెంట్ రాష్ట్రంలో నుంచి ఈ రీనా యాదవ్, గోపికా జహాగీర్దార్, భారతి సమంత్రే, రాగ్ని కుమారి, కమల్ షకావత్, ఒక్కొక్కసారి ఎలా అడుగుతాడంటే ఎవరికి వీళ్ళల్లో రాలేదు అని అడుగుతాడనమాట. వచ్చిన వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి, రాలేని పేర్లు మనం ఖచ్చితంగా డిలీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది 24 అక్టోబర్ 1945 రోజుల స్థాపించబడింది. ఆంటోనియో గట్టర్స్ ఈజ్ ద సెక్రటరీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, ప్రజెంట్ సెక్రటరీ జనరల్ ఇతను ఆంటోనియో గట్టర్స్ అనమాట. సో అలా చూసినట్లయితే
ఈ ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్, లేడీ ఫాస్ట్ బౌలర్ అనమాట, తను ఒక రికార్డు సృష్టించిందనమాట. ఏంటంటే ఇంతవరకు నాకు తెలిసి ఆమె ఒకసారి ఫస్ట్ ఉమెన్ టు క్లెయిమ్ 2 హ్యాట్రిక్స్ ఒకసారి అలర్ట్ చేసింది, మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగా చేయడం జరిగింది హ్యాట్రిక్స్. సో అంత మంచి బౌలర్ అనమాట. సో ఇతను తను T20 మ్యాచెస్లో అగేన్స్ట్ ఇండియా తీసుకోవడం జరిగిందనమాట టికెట్స్, వికెట్స్. ఇండో థాయిలాండ్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ మైత్రి అనేది 2019 అది జరగడం జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే మేఘాలయలో జరిగింది. ఇది ఎప్పుడు అంటే 16 నుంచి 29 మధ్యలో ఈ ఎక్సర్సైజ్ అనేది జరిగిందనమాట. ఈ రాయల్ థాయిలాండ్ ఆర్మీ ఆర్టీఏ అంటారు. సో వాళ్ళ మనం ఇండియన్ 100 సోల్జర్స్, రాయల్ థాయిలాండ్ ఆర్మీ 100 వాళ్ళ సోల్జర్స్ని కలిసి మైత్రి ఎక్సర్సైజ్ అనేది జరిగింది. అడిగేది ఏమడుగుతాడంటే ఏది ఎక్సర్సైజు బిట్వీన్ ఇండియా అండ్ థాయిలాండ్ మధ్యలో జరుగుతుందంటే మైత్రి అనమాట, లేదంటే రివర్స్ కూడా అడగచ్చు. సో మన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరంటే ఇప్పుడు జనరల్ బిపిన్ రావత్ అనేవాడు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. సో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నేత్ర అనేది AEWC ఎయిర్క్రాఫ్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఇచ్చిందనమాట. ఈ AEWC అంటే ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ అంటారనమాట. ఇది DRDO తయారు చేసి వీళ్ళకి ఇచ్చిందనమాట. దీని మెయిన్ రోల్ ఏంటంటే సర్విలెన్స్ చేస్తుంది, ట్రాకింగ్ చేస్తుంది, ఐడెంటిఫై చేస్తుంది అనమాట. సో ఈ విధంగా కొన్ని మిసైల్స్ కూడా క్యారీ చేయగల కెపాసిటీ దీనికి ఉందన్నమాట. సో ఇప్పుడు చైర్మన్ ఆఫ్ డిఆర్డిఓ ఎవరంటే డాక్టర్ జి సతీష్ రెడ్డి. ఇది మనకి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ఫోర్స్ అండ్ ఇండియన్ నేవీ ఎగ్జామ్స్లో రావడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ మాత్రం ఢిల్లీలో ఉంది. దీన్ని ఫౌండెడ్ ఎప్పుడంటే 1958 ఇది కనుక్కోవడం జరిగింది, ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మొట్టో ఏంటంటే డిఆర్డిఏది స్ట్రెంగ్స్ ఆరిజిన్ ఇన్ సైన్స్ అనమాట. స్ట్రెంగ్త్ ఆరిజిన్ అనేది సైన్స్ నుంచే వచ్చిందనమాట. ఇండియా అమాంగ్ టాప్ 10 నేషన్స్ ఇన్ గోల్డ్ రిజర్వ్స్ అంటారు. మనము ఇండియా మనకు తెలిసినట్లయితే చాలా గోల్డ్కి ఇష్టపడుతున్నారు అనమాట. సో వీటిని స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు. ఇలాంటి స్టోర్ చేయడంలో మన ఇండియా అనేది టాప్ 10 నేషన్స్లోకి వచ్చేసింది. సో నియర్ అబౌట్ చాలా టన్నుల 618. సో ఇక్కడ ఏంటంటే మన ఇండియా అనేది ఓవరాల్ 10th పొజిషన్లో అలా ఉంటే మనము 618.2 టన్స్ ఉంటే నెక్స్ట్ నెదర్లాండ్ ఉందన్నమాట 6.2.5. అందరికన్నా ఎవరంటే ఎక్కువ గోల్డ్ స్టోర్ చేసింది అంటే అమెరికా అనమాట. ఈ అమెరికా తర్వాత జర్మనీ. సో వీళ్ళు 8133.5. వీళ్ళు ఏంటంటే గోల్డ్ షేర్స్ ఎక్కువ కొంటారనమాట. సో ఇలా చూస్తే వైష్ణోదేవి టెంపుల్ అనేది ఇక్కడ స్వచ్ఛ ఐకానిక్ ప్లేసెస్గా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. అది నా నేమ్ రావడం జరిగింది ఎందుకంటే ఇది జమ్మూ కాశ్మీర్లో ఉందన్నమాట. సో మనం ఇదేం చూసినట్లయితే స్వచ్ఛ మహోత్సవ్ టు బి ఆర్గనైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్, అక్కడ ఎక్కువ ప్యూరిటీ ఆఫ్ వాటర్ అనేది చాలా బాగుంటుందంట. సో ఆ 6th సెప్టెంబర్ జరిగిందనమాట. ఇక్కడ NYKS టు ప్రిపేర్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ ఇన్ కొలాబరేషన్ విత్ NDRF అన్నాడు. ఇక్కడ ఏంటంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ NDRF నెహ్రూ యువ కేంద్ర సంగతన్. వీళ్ళు ఏంటంటే ఇద్దరు కలిసిపోయారు అనమాట, కొలాబరేట్ అయ్యారు. సో వీళ్ళు ఏంటంటే కొలాబరేట్ అయ్యి బ్లాక్ లెవెల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ని తయారు చేసి వీళ్ళు NDRF ఫ్రెండ్స్గా తయారన్నమాట. సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అండ్ యూత్ అఫైర్స్ ఎవరంటే స్పోర్ట్స్కి కిరేన్ రాజు అనే రిజిజు అనే అతను మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అండ్ యూత్ అఫైర్స్ అనమాట. ఫస్ట్ ఏషియన్ యుఎస్ మిలిటరీ మెరిటైమ్ ఎక్సర్సైజ్ అనేది AUMX అనమాట. AU అంటే ఏషియన్ యుఎస్ మెరిటైమ్ ఎక్సర్సైజ్ అనేది బిగిన్ అయిందనమాట. ఇది వాషింగ్టన్లో సతాషిప్ నావల్ బేస్ ఇన్ థాయిలాండ్ అండ్ ఎండింగ్ ఇన్ సింగపూర్ అనమాట. సో ఇక్కడ ఇది స్టార్ట్ అయిందనమాట. నెక్స్ట్ ఉడాన్ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ లాంచ్డ్ ఇన్ హర్యానా ఫ్రమ్ హిస్సార్ అనమాట. ఉడాన్ అనేది వీళ్ళు ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అని ఉడాన్ దాని అబ్రివేషన్ అనమాట. ఇది ఈ స్కీమ్ అనేది లాంచ్ అయిందనమాట. ఎక్కడ అంటే హర్యానా అనమాట. సో మనము హిసార్ అండ్ చండీగఢ్, ఎందుకంటే హిసార్ అనే ప్లేస్ నుంచి చండీగఢ్ వరకు ఈ స్పైస్ జెట్ అనేది కామన్ మ్యాన్కి చీప్ రేట్స్తో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎవరంటే మనోహర్ లాల్ ఖట్టర్ అనే అతను హర్యానా చీఫ్ మినిస్టర్. గవర్నర్ ఎవరంటే సత్యదేవ్ నారాయణ్ ఆర్య అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆధార్ ఫర్ ITR ఫిల్లింగ్
పాన్ విల్ బీ ఆటో జనరేటెడ్ అనమాట. ఇప్పుడు ముందు మనము సపరేట్గా పాన్ కార్డ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఆధార్ నుంచే మనం డైరెక్ట్గా పాన్ కార్డ్ అనేది లింక్ చేయడం జరిగిందనమాట. సో అలా టెక్నాలజీ అనేది డివైడే చేంజ్ అవుతుందనమాట. మిథాలి రాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఉమెన్స్ క్రికెట్ ప్లేయర్ అండ్ షీ వాజ్ ద కెప్టెన్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్ అండ్ షీ హ్యాస్ మేడ్ మెనీ రన్స్. తను ఫస్ట్ లేడీ అనమాట 2000 రన్స్ T20లో క్రాస్ అయింది తను. సో తను రిటైర్మెంట్ తీసుకుందనమాట. ఇండియన్ ఆర్మీ టీమ్ మౌంట్ లియో పార్గిల్ 6773 మీటర్ల హైట్ వెళ్ళడం జరిగింది. ఈ 18th బెటాలియన్ అనేది అక్కడికి వెళ్ళారనమాట. సో అంత హార్ష్ కండిషన్ ఉన్నా కూడా వాళ్ళు హైట్ మౌంట్ లియో పార్గిల్ అనే శిఖరానికి చేరడం జరిగింది. సో ఇలాంటి అడ్వెంచరస్ కోర్సెస్ కూడా ఆర్మీలో ఉంటాయన్నమాట. ఇండో యుఎస్ టు క్యారీ అవర్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ యుద్ధ అభ్యాస్ అనేది ఇండియాకి యుఎస్కి మధ్యలో జరుగుతుందన్నమాట. ఇది కోఆపరేషన్ ఎక్సర్సైజ్ అనమాట, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ యుద్ధ అభ్యాస్. సో దీన్ని చూసినట్లయితే మనము చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫర్ ద యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ అంటే మార్క్ ఏ మిల్లీ అనమాట. సో ఈ విధంగా చూస్తే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేది మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ స్టేట్ బ్యాంక్ తోటి చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా కొన్ని బ్యాంక్స్ అనేది కూడా ఎమెర్జ్ అయ్యాయి. సిఈసి సునీల్ అరోరా అజ్యూమ్స్ ఛార్జ్ యాజ్ చైర్మన్ ఆఫ్ ఏడబ్ల్యూఈబీ అసోసియేషన్ ఆఫ్ వరల్డ్ ఎలక్షన్ బాడీస్. ఈ చైర్మన్ సునీల్ అరోరా టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఫర్ ద 2 టర్మ్స్ టెల్ 2021 ఇతను ఉంటాడనమాట. ఇదేంటంటే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అనేది టెర్రకోటా గ్రైండర్ అట్ సేవాపురి ఇన్ వారణాసిలో వాజ్ రీయూజ్డ్ వేస్టెడ్ పోటరీ అంటే ఏంటంటే తను రీసైకిల్ చేసేకి యూజ్ చేశారనమాట. దీనికి ఎవరు రా చైర్మన్ అంటే వినయ్ కుమార్ సక్సేనా తను చైర్మన్. ఇది 200 ఎలక్ట్రిక్ పోటర్ వీల్స్ అండ్ అదర్ పోటరీ మెషిన్స్ అమాంగ్ ద విలేజెస్ వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇవేంటంటే రీసైకిల్ రీయూజ్ చేస్తారు వేస్టెడ్ పోటరీ అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇనిషియేషన్ బై ద వారణాసి పీపుల్ ఫర్ ద 72nd సెషన్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీజనల్ కమిటీ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియా అంటే ఇది ఢిల్లీలో 72వ సెషన్ వరల్డ్ హెల్త్ రీజనల్ కమిటీ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియా జరగడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ ఎవరు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవా. ఎక్కడుందంటే హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్. డైరెక్టర్ జనరల్ ఎవరంటే టెడ్రోస్ ఆధనం అనే అతను డైరెక్టర్ జనరల్ అంటే డాక్టర్ హర్షవర్ధన్ యునానిమస్లీ ఎన్నుకోవడం జరిగింది. 72nd సెషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఇక్కడ జరగడం జరిగింది. రక్షామంత్రి మన రాజ్నాథ్ సింగ్ జపాన్ ఇండియా డిఫెన్స్ మినిస్ట్రల్ మీటింగ్ జరగడం జరిగింది. జపాన్ మరియు ఈ ఇండియా మధ్యలో ఒక మీటింగ్ జరిగిందనమాట. సో ఇది ఎక్కడ జరిగిందంటే టోక్యోలో జపాన్లో జరిగింది. సో మన రాజ్నాథ్ సింగ్ అక్కడికి వెళ్ళి మనం ఏదో అక్కడ అంటే ఎవరైతే మెటీరియల్స్ ఆఫ్ జపానీస్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఉంటారో అక్కడ కూడా వెళ్ళి షోక్ మన అంటే కరెన్సీ ఏంటంటే ఎన్ అనమాట. అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే షింజో అబే అనే అతను ప్రైమ్ మినిస్టర్. ఒక న్యూ బుక్ రిలీజ్ అయిందనమాట, పాకిస్తాన్ ఖైబర్ పఖ్తున్ఖ్వా ద ఇండియాస్ లాస్ట్ ఫ్రంటైర్ అని రాఘవేంద్ర సింగ్ అనే అతను రాయడం జరిగింది. సో ఖైబర్ పఖ్తున్ఖ్వా వాజ్ ఎర్లియర్ నార్త్ వెస్ట్ ఫ్రంటైర్ ప్రొవిన్స్ అని అంటారనమాట. సో తను రాయడం జరిగింది. సో న్యూ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ABMGRSBY అంటే ఆయుష్మాన్ భారత్, మహాత్మా గాంధీ, రాజస్థాన్ స్వస్థ్ బీమా యోజన అనేది లాంచ్ చేయడం జరిగింది రాజస్థాన్లో. ఓకే, ఇక్కడ రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే అశోక్ గెహ్లాట్, గవర్నర్ ఎవరంటే శ్రీ కల్రాజ్ మిశ్రా, క్యాపిటల్ ఏంటంటే జైపూర్ అనమాట, దీన్నే పింక్ సిటీ అంటారు. రిలయన్స్ పవర్ అనేది జీరా తోటి బంగ్లాదేశ్ ప్రాజెక్ట్ అనమాట, బయోలాటరల్ రిలేషన్ చేరుకొని టైఅప్ చేసుకుందనమాట. సో వాళ్ళకి 750 మెగావాట్ అనేది వాళ్ళకి ఇవ్వడము జరుగుతుందన్నమాట. ఈ టూరిస్ట్ మినిస్టర్ ఇనాగ్రేట్ ఫస్ట్ ఎవర్ ఆర్కిటెక్చరల్ ఎల్ఈడి ఇల్యూమినేషన్ అట్ కుతుబ్ మినార్. ఈ ఆర్కిటెక్చర్ ఎల్ఈడి ఇల్యూమినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మన కల్చరల్ అండ్ టూరిజం మినిస్టర్ ప్రహ్లాద్ సింగ్ పాటిల్ ఇనాగ్రేట్ చేశాడనమాట. సో
శ్రీ కుతుబ్ మినార్ ఢిల్లీలో ఉంది. ఇది యునెస్కో చేత నామినేట్ అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఒక నామినేట్ చేయబడింది అనమాట. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గ్లోబల్ గోల్ కీపర్ అవార్డ్ అని ఒక అవార్డు తనకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తను స్వచ్ఛ భారత్ అభియాన్ని స్టార్ట్ చేశాడు. సో తను చాలా మెయిన్ ఇంపార్టెంట్ వర్క్స్ చేశాడు కాబట్టి తనకి ఒక స్పెషల్ రికగ్నిషన్ అనేది ఇవ్వడం జరిగింది, గ్లోబల్ గోల్ కీపర్ అవార్డ్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ప్రకాష్ జావేద్కర్ ఒక లోగోని అండ్ సర్టిఫికేట్ ఆఫ్ సిబిఎఫ్సి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్కి ఒక లోగో ఇవ్వడం జరిగింది. ఆ లోగో ఏంటంటే ఈ విధంగా మనకు చూసినట్లయితే వీ కెన్ సీ దాట్. సో సిబిఎఫ్సి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ అనే చైర్మన్ ఎవరంటే ప్రసూన్ జోషి అనే అతను తన చైర్మన్ అనమాట. ప్రకాష్ జావేద్కర్ అన్వీల్ చేశాడు, తన ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే నమస్తే పసిఫిక్ అనే ఒక కల్చరల్ ఈవెంట్ న్యూఢిల్లీలో జరగడం జరిగింది. సో ఇక్కడ ఈ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ ఎవరంటే అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ ఎవరంటే అనిల్ బైజాల్ అనమాట. సో మనము జస్ట్ మనం గుర్తుపెట్టుకున్న నమస్తే పసిఫిక్ ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 8 అపాచీ AH-64E అటాక్ హెలికాప్టర్స్ అనేది మనము తీసుకురావడం జరిగింది. సో మనకేంటంటే ఈ హెలికాప్టర్స్ పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో అక్కడ ఎక్సర్సైజ్ చేయబడతాయి అనమాట. ఇది మల్టీ రోల్ కంబాట్ హెలికాప్టర్స్ అనమాట. ఈ హెలికాప్టర్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే అపాచీ హెలికాప్టర్స్ అనేది US గవర్నమెంట్ నుంచి తీసుకున్నారు. ఇది రీసెంట్గా ఎగ్జామ్లో కూడా వచ్చింది. సో ప్లీజ్ గో త్రూ దస్. చీఫ్ ఆఫ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎవరంటే ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవా అని ఇచ్చాడు, కానీ ఇప్పుడు అతను చేంజ్ అయ్యాడనమాట. భదౌరి అని టేక్ ఓవర్ తీసుకున్నాడు అనమాట. వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు అక్వారియా ఇండియా అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. వెంకయ్యనాయుడు 5th ఎడిషన్ ఆఫ్ అక్వాకల్చర్ ఈవెంట్ అనమాట, అక్వారియా రీజన్ ఇన్ ఇండియా. సో ప్లీజ్ గో త్రూ దిస్. తను అలా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 14th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది UNCCD అంటే యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టు కంబాట్ డిజర్టిఫికేషన్ అనేది గ్రేటర్ నోయిడాలో స్టార్ట్ చేశారనమాట. సో ఈ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఎవరు అంటే మినిస్టరు ప్రకాష్ జావేద్కర్. సో షార్ట్ పుట్ తేజిందర్ పాల్ సింగ్ తూర్ సిల్వర్ మెడల్ చెక్ రిపబ్లిక్లో గెలుచుకున్నాడు అనమాట. సో ఇక్కడ ఏంటంటే తను నిరవోట్ 20.9 మీటర్స్ త్రో చేయడంతో తనకి అర్జున అవార్డు కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఐఐటి ఖరగ్పూర్ అండ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ జాయిన్ హ్యాండ్స్ టు డెవలప్ ఏఐ పోర్టల్ అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్లస్ నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిసోర్సెస్ రెండు కలుపుకొని ది జాయిన్ టుగెదర్ అండ్ వాళ్ళు ఒక ఏఐ పోర్టల్ అనేది తయారు చేయడం జరుగుతుంది. CEO ఆఫ్ అమెజాన్ ఎవరు అంటే జెఫ్ బెజోస్ తను CEO అనమాట. సో అలా చూసినట్లయితే ప్రైమ్ మినిస్టర్ మోడీ జోహే గర్వీ గుజరాత్ భవన్ అనేది న్యూఢిల్లీలో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ నదుభగం అనే ఒక చూడాన్ అనే బోటు 67th నెహ్రూ ట్రోఫీ అలపూజ అంటే అలెప్పీలో జరిగే ఈ బోట్ రేస్లో గెలవనింది. టోటల్ ఏంటంటే 79 బోట్లు 23 స్నేక్ బోట్స్ పార్టిసిపేట్ అయ్యాయి. దీన్ని ఇనాగ్రేట్ చేసింది మన సచిన్ టెండూల్కరే. సో ఇది చీఫ్ మినిస్టర్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్ కేరళ ఈజ్ తిరువనంతపురం ఆ త్రివేంద్రం. గవర్నర్ ఆఫ్ కేరళ ఎవరంటే ఆతిఫ్ మొహమ్మద్ ఖాన్ అనమాట. ఇండోనేషియా తన క్యాపిటల్ జకార్తా నుంచి ఈస్ట్ కలిమంటన్కి షిఫ్ట్ చేసిందనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ అడిగితే క్వశ్చన్ మనము జాగ్రత్తగా ఆన్సర్ ఇవ్వడం జరుగుతుందనమాట. ఇండోనేషియా ఈజ్ నో మోర్ జకార్తా, ఇట్ ఈజ్ ఈస్ట్ కలిమంతన్ అనేది షిఫ్ట్ చేశారు. సో ప్లీజ్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, షిఫ్ట్ చేసుకోండి మీరు కూడా. 4th జనరల్ అసెంబ్లీ ఏ వెబ్ టు బి హెల్డ్ అట్ బెంగళూరు, 4th జనరల్ అసెంబ్లీ అనేది బెంగళూరులో జరిగిందనమాట. సో ఇది కంపల్సరీ మీరు గుర్తు చేసుకోండి. యశస్వి దేశ్వాల్ ISSF షూటింగ్ ఫెడరేషన్ దాంట్లో వరల్డ్ కప్ తనకి వచ్చిందనమాట. సరే ఆ వరల్డ్ కప్ గెలుచుకుందనమాట. సో ఇది ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్లో రియోడి జెనీరోలో జరిగింది. షీ సెక్యూర్డ్ అండ్ ఒలింపిక్ కోటా తనకు ఒలింపిక్లో కూడా స్థానం గెలుచుకుంది. 9th కోటా అండ్ షూటింగ్ 2020 టోక్యో గేమ్స్లో తనకి ఆ స్థానం అనేది దొరికింది. బ్రెజిల్ క్యాపిటల్ ఏంటంటే బ్రెసిలియా. బ్రెజిల్ కరెన్సీ అంటే బ్రెజిల్ రియల్ అనమాట. సో
హండ్రెడ్ సిటీస్ టు బీ కవర్డ్ అండర్ సిజిహెచ్ఎస్ సర్వీసెస్ బై 2022 అంటే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ తోటి 100 సిటీలు బై 2022 రీచ్ కావాలని చెప్పి తను మన హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హర్షవర్ధన్ను చెప్పడం జరిగిందనమాట. యాన్యువల్ హెల్త్ చెకప్స్ అన్నీ జరగడం చేయడం జరుగుతాయి. సో ఎవరికైతే బెనిఫిషరీస్ ఫర్ పెన్షనర్స్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ 25 ఇయర్స్ అండ్ అబవ్ వాళ్ళకు కూడా ఈ ప్రివిలేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ గార్బేజ్ కెఫీ అంటే బయట ఉన్న గార్బేజ్ తెచ్చి వాళ్ళకి ఇస్తే ఆ హోటల్ వాళ్ళు నీట్గా దాన్ని రీయూజ్ చేస్తారు. ప్లస్ వీళ్ళకి ఆ విధంగా చేయడం వల్ల వాళ్ళకి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 1 కిలో 1.5 కిలో అనే వాటి వెయిట్ మీద వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఈ ఎగ్జామ్స్లలో అయితే మనకి ఈ పక్క ఈ ఎగ్జామ్స్ అనేది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ఎవరు అంటే భూపేష్ బాఘేల్, గవర్నర్ ఆఫ్ ఛత్తీస్గఢ్ ఎవరు అంటే అనసూయ ఉయికి అనే ఆమె ఇక్కడ ఛత్తీస్గఢ్ అని ఛత్తీస్గఢ్లో స్టార్ట్ చేస్తారనమాట. బంగ్లాదేశ్ పార్ట్నర్ అయింది ఎవరితో రిలయన్స్ పవర్ ఆల్రెడీ డిస్కస్ చేశాము. సో యూ కెన్ గో త్రూ దిస్ స్లైడ్. సో నెక్స్ట్ ఏంటంటే ఏ షార్ట్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అనే బుక్కు రాజేందర్ బి అఖిలేకర్ అనే అతను రాయడం జరిగింది. సో ఇదేంటంటే చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ మెమొరీస్ అనమాట. సో ఇక్కడ మైతి అండ్ గూగుల్ ఇద్దరు సైన్ చేసి బిల్డ్ ఫర్ డిజిటల్ ఇండియా బిల్డ్ చేయడానికి వీళ్ళు మైతి అని ప్లస్ గూగుల్ అనే వాళ్ళు ఇద్దరు సైన్ చేయడం బయలాటరల్ టైఅప్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటంటే సీఈఓ ఆఫ్ గూగుల్ ఎవరంటే సుందర్ పిచాయ్ అని అతను మన చెన్నై నుంచి చెందినవాడు అనమాట. సో ముంబై 45 ఒక స్పాట్కి చేరుకుంది, ఢిల్లీ 52 వరల్డ్ సేఫ్ సిటీస్లోకి ఇండెక్స్లోకి చేరుకుంది అనమాట జాబితాలో. సో ఇది టోక్యో టాప్ స్పాట్లో ఉందన్నమాట, జపాన్ క్యాపిటల్ టాప్ సేఫెస్ట్ సిటీ అంట. సో సింగపూర్ అండ్ ఒసాకా అనేది సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో ఉంది. సో ఈ విధంగా సేఫ్ సిటీ ఇండెక్స్ కూడా చాలా మ్యాటర్ అవుతుంది అనమాట. సో లెఫ్టినెంట్ జనరల్ ముకుంద్ నర్వానే యాజ్ ఏ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ టేక్ ఓవర్ చేయడం జరిగింది. సో ఆర్మీ చీఫ్ అయితే బిపిన్ రావత్ అనమాట. సో ఈ విధంగా మనకి కొన్ని ఇండియాస్ 9th ర్యాంకు గ్లోబల్ హ్యాపీనెస్ సర్వేలో రావడం జరిగింది. సో ఇది చాలా ఇంప్రూవ్మెంట్ అయిందనమాట. సో ఆస్ట్రేలియా అండ్ కెనడా టాప్ స్పాట్లో ఉందన్నమాట. సో రష్యా అనేది 47%తో ఉంది. సో ఈ విధంగా మనము ఇండియా అనేది ఇట్ హాస్ రీచ్ టు సమ్ ప్లేస్ హయ్యర్ అనమాట. రష్యా ఇండియన్ ఆస్ట్రోనాట్స్ని గగన్యాన్ పంపించడానికి ట్రైన్ ఇస్తుందన్నమాట. సో ఇస్రో చైర్మన్ ఎవరంటే కే శివన్ చైర్మన్, ఎక్కడ హెడ్ క్వార్టర్స్ అంటే బెంగళూరులో ఉంది. జస్ప్రీత్ బుమ్రా థర్డ్ ఇండియన్ అనమాట రిజిస్టర్ హ్యాట్రిక్ ఇన్ టెస్ట్ క్రికెట్. ఇంతకుముందు మన చూసినట్లయితే మన వరల్డ్ కప్లో కూడా హ్యాట్రిక్ తీసుకోవడం మన బౌలర్ తీసుకోవడం జరిగింది, ఇతను మన థర్డ్ వన్ అనమాట. సో అలా చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్స్ ఎస్బీఐ ఎండీ అన్షులా కాన్స్ రెజినేషన్ అనమాట. ఈ అన్షులా కాన్స్ అనే ఆమె రెజినేషన్ ఇస్తే ఎస్బీఐ యాక్సెప్ట్ చేసిందనమాట. ఈమె మేనేజింగ్ డైరెక్టర్గా ఉండేదన్నమాట. వివేక్ కుమార్ జోహ్రీ టేక్ ఓవర్ యాజ్ ఛార్జ్ ఆఫ్ బీఎస్ఎఫ్ డీజీ. వివేక్ కుమార్ జోహ్రీ అతను టేక్ ఓవర్ చేశాడనమాట బీఎస్ఎఫ్ డీజీగా. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో అలా చూసినట్లయితే ఫెరారీ చార్లెస్ లెక్రెక్ విన్స్ బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ ఎవరు గెలిచారంటే చార్లెస్ లెక్రెక్ అనే అతను ఇది గెలవడం జరిగింది. సో మనకి ఇతను ఫెరారీ డ్రైవర్ అనమాట ఫార్ములా 1 రేస్కి. చేసినట్లయితే ఐ హోప్ మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే ఐ వాంట్ యూ టు హెల్ప్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫార్మ్ దెమ్. వాళ్ళు కంటిన్యూస్గా టచ్లో ఉంటారు ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడం వల్ల. ఆల్ డిఫెన్స్ ఫోర్సెస్ కానీ రైల్వేస్ కానీ ఏదైనా కానీ రిపీట్ కావచ్చు, ఇలా నేను కంటిన్యూస్గా మీకు అప్లోడ్ చేస్తాను. ఇలా చూసినట్లయితే పిక్చరైజేషన్ తోటి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇఫ్ ఎనీ కామెంట్స్ ఉంటాయి మీరు నాకు ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ మేకింగ్ మోర్ రిలయబుల్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. నేను మీ కోచింగ్ కూడా ఇస్తాను, మీరు కదిర్లో మా కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, మీరు యూ కెన్ ఆల్వేస్ వెల్కమ్, యూ కెన్ ఆల్వేస్ ఫ్రీ టు కాల్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్.